ఓం శ్రీ గురుభ్యో నమః. తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఓ అరుదైన శివలింగం ఒకటి ఉంది. శివలింగం, పార్థివలింగం, స్ఫటికలింగం, సైకతలింగం, మరకతలింగం ఇలా వివిధ రూపాల్లో దర్శనమిస్తుంది. అందులోనూ మరకతలింగం ముదురు ఆకుపచ్చ రంగులో మెరిసిపోతూ ఉంటుంది. అత్యంత మహిమాన్వితమైన బ్రహ్మ సూత్ర సహిత మరకత సోమేశ్వరాలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మ సూత్రం కలిగిన మరకత శివలింగం కల దేవాలయం ముచుకుంద నది ఒడ్డున ఉంది. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ మరకత సోమేశ్వరలింగాన్ని సేవిస్తే వ్యాధులు పోతాయని, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. క్రీస్తు శకం 1101వ సంవత్సరం కార్తీక శుద్ధ పంచమి గురువారం పశ్చిమ చాళుక్య రాజు 6 విక్రమాదిత్యుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని శాసనం ద్వారా తెలుస్తున్నది. దాదాపు 920 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ పురాతన శివాలయం కాల పరీక్షకు లోనై శిథిలమైపోయింది. 15 ఏండ్ల క్రిందట కొంతమంది భక్తులు పూనుకుని పునరుద్ధరించారు. నూతన గర్భాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి కాలభైరవుడు క్షేత్ర పాలకుడు. ఆలయ ప్రాంగణంలో వెలసిన కాలభైరవుడు ఆవరణను 1000 కళ్లతో రక్షిస్తూ ఉంటాడని చెబుతారు. ఆదివారం కాలభైరవుణ్ణి పూజిస్తే సమస్త గ్రహదోషాలు తొలగిపోతాయని స్థల పురాణం. అంతేకాదు, శివుడి కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ నాగురూపంలో సంచరిస్తూ ఉంటాడని ప్రతీతి. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయం కొన్నేళ్ల క్రిందటి వరకు నిరాదరణకు గురైంది. పండుగలప్పుడు తప్ప భక్తులు వచ్చేవారు కాదు. 2007 సంవత్సరంలో శివరాత్రి సందర్భంగా ఒక భక్తుడు ఆలయంలో అభిషేకం చేశాడు. అప్పుడు శివలింగంపై ప్రసరించిన సూర్యకిరణాలు పరావర్తనం చెందడంతో దానిని మరకత లింగంగా గుర్తించారు. తర్వాత చందిప్ప చరిత్ర తెలుసుకుని భక్తుల సహకారంతో ఆలయాన్ని పునరుద్ధరించారు. శ్రావణం, కార్తీక మాసాల్లో ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతాయి. శివరాత్రిని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివలింగాన్ని బ్రహ్మముహూర్తంలో అభిషేకిస్తే పరమశివుడి కరుణా కటాక్షాలు లభిస్తాయని స్థానికుల నమ్మకం. హైదరాబాద్ వాసులు వారాంతంలో వెళ్లిరావడానికి అనువైన క్షేత్రమిది. మానసిక ఒత్తిళ్లతో కూడిన జీవితంలో ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన మనోబలాన్ని ప్రసాదిస్తుంది. శంకరపల్లికి అతి సమీపంలో 3 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ శివాలయం. పర్లిలోని వైద్యనాథుడి జ్యోతిర్లింగానికి, మరకత లింగానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని, ఈ లింగాన్ని దర్శించుకుంటే పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.
గ్రామంలో ఇలాంటి శివలింగం ఉండడం ఇక్కడ ప్రాంతం యొక్క భక్తుల అదృష్టం. ఈ దేవాలయం మహిమ ప్రతి పౌర్ణమి రోజుగాని ఉదయాన లింగం తెల్లగా ఉండి సాయంత్రం పచ్చగా ఏర్పడతాడు. అలాంటి పవిత్రమైన లింగం. ఎందుకంటే ఈ దేవాలయంలో ప్రతి కోరికలను కూడా ప్రతి శివరాత్రి రోజు కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ నటులు ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవాలయానికి వస్తారు. శంకరపల్లికి అతి సమీపంలో 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు కూడా తప్పక సందర్శించండి. మరిన్ని పుణ్యక్షేత్రాల దర్శనం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.